హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వెజిటేబుల్స్ వడ. ఈ వెజిటేబుల్స్తో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటి తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని సన్నగా తురిమి పెట్టుకున్న హాఫ్ కప్పు క్యారెట్, హాఫ్ కప్పు క్యాప్సికమ్, హాఫ్ కప్పు సన్నగా తురిమి పెట్టుకున్న క్యాబేజ్, హాఫ్ కప్పు సన్నగా తురిమి పెట్టుకున్న ఒకటి ఆలుగడ్డ. ఇందులో మనము ఏ వెజిటేబుల్స్ ఇష్టపడితే ఆ వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు హాఫ్ కప్పు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి, హాఫ్ కప్పు సన్నగా తురిమి పెట్టుకున్న అల్లం. ఇందులో అల్లం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి. ఇప్పుడు ఇదంతా వేసుకున్న తర్వాత మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను బియ్యపిండి యూజ్ చేసుకుంటున్నాను. ఈ వెజిటేబుల్స్లో ఎంత బియ్యపిండి యూజ్ అవుతుందో అంతే బియ్యపిండి వేసుకోవాలి. ఇందులో వాటర్ అనేవి అస్సలు యూజ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఇలా బియ్యపిండి వేసుకున్న తర్వాత బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా కాకుండా పలచగా కాకుండా మీడియంలో రావాలి. ఇప్పుడు ఇలా వచ్చేసిన తర్వాత ఈ పిండి చూడండి, ఇలా వీడియోలో చూపించే విధంగా ఉండాలి. ఇప్పుడు ఇలా చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇది వేడి అయిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ బ్యాటర్ని, ఇలా చేయితోని ప్రెస్ చేసుకుంటూ ఇందులోకి మనము ఎంత పలచగా కావాలనుకుంటే, మందంగా కావాలనుకుంటే, ఎలా కావాలనుకుంటే అలా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అన్నీ ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మన వెజిటేబుల్స్ వడలు అనేవి రెడీ అయిపోయినవి. ఈ రెసిపీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూసి మీ కమెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇవి క్రిస్పీగా, క్రంచీ క్రంచీగా ఎలా కావాలనుకుంటే అలా చేసుకొని పిల్లలకు సర్వ్ చేస్తే చాలా ఇష్టంతో తీసుకుంటారు. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.